సాగుతున్న ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది నిన్న దీనిపై వాదనలు జరగాల్సి ఉన్న కోర్టు సమయం ముగియడంతో ఇవాటికి వాయిదా పడింది అయితే హైకోర్టులోనూ బెయిల్ పిటిషన్ ఉన్నందున హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాకే బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది ఇక మరోవైపు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ను కూడా ఇవాళే విచారించనుంది ఏసీబీ కోర్టు ఈ కేసును లోతుగా అధ్యయనం చేయాలంటే మరింత విచారించాలని ఎందుకోసం తమకు ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ కూడా ఇవాళ విచారణకు రానుంది అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత ఏసీబీ కోర్టు ఆయనకు ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ విధించింది మరో మూడు రోజుల్లో ఆ రిమాండ్ గడువు ముగియబోతోంది చంద్రబాబు బెయిల్ పిటిషన్ కస్టడీ పిటిషన్లపై కోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టుపైనే ఉంది న్యాయస్థానం ఏం చెబుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు చంద్రబాబు తరపున హరీష్ సాల్వే లూద్రా వాదించారు సిఐడి తరపున ముకుల్ రోహద్గి వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది రెండు రోజుల్లో తీర్పు ఇస్తామని వెల్లడించింది క్వాష్ పిటిషన్ పై ఇరు పక్షాల మధ్య వాడివేడి వాదనలు సుదీర్ఘంగా జరిగాయి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కేసులను లాయర్లు ప్రస్తావించారు ఏ ఆఫ్ యాక్ట్ చంద్రబాబుకు వర్తించదని సిఐడి తరపు న్యాయవాదులు తెలిపారు అది పబ్లిక్ సర్వెంట్స్ కు మాత్రమే వర్తిస్తోందని చెప్పారు నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు ఆధారంగా క్వాష్ పిటిషన్ లో కోర్టు మినీ ట్రయల్ చేయకూడదన్నారు విచారణలో జోక్యం చేసుకోవద్దని తెలిపారు కోర్టుల్లో వివిధ పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని వాదించారు పిటిషన్ చేయాలన్నారు అనంతరం చంద్రబాబు తరపు న్యాయవాది హరీష సాల్వే కౌంటర్ వాదనలు వినిపించారు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు ప్రభుత్వం కక్ష్యపూరితంగా జైలుకు పంపించారని తెలిపారు ఇటువంటి అరెస్టులు అనుమతిస్తే ప్రభుత్వాలు తమ వ్యతిరేకులపై ఏమైనా చేయగలదనే భావన ప్రజల్లో ఏర్పడుతోందని వాదనలు వినిపించారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు